అక్కడ వెళుతున్నప్పుడు ఏం జరిగిందో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి జాగ్రత్తగా. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఈ మాటలు వింటున్నారండి, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఎవరి మీద పడుతుందటండి? యేసు ప్రభు మీద పడుతుంది. దేవుని వాక్యం వినడానికి ఆసక్తి రోజునప్పుడు ఇలరా, ఒక పాస్టర్ గారు రోడ్డు మీద వెళ్తే జనాలు వచ్చి మోగి జనం ఆయన చుట్టూ ఉండి చెప్పండి అయ్యా అని అనే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఒక సెలబ్రిటీ వచ్చాడు అనుకోండి, ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం వెంటబడుతూ ఉంటారు, ఆయన మీద పడుతూ ఉంటారు. ఈరోజు దైవజన మీద పడే సందర్భాలు లేదు. చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయని. కానీ యేసు ప్రభు వారు తన జీవిత కాలంలో ఆయన ఆ ప్రభు దేవుని మాటలు చెప్తాను వెళుతూ ఉన్నప్పుడు జనములు ఏం చేస్తున్నారంట, ఆయన మీద పడుతూ ఏమన్నా చూడండి కాదు విరుచు ఆయన మీద పడుచుండగా ఆయన ఏం చేశారు, గెన్నేసరిత సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమును ఉన్న రెండు దోణిలను చూచిన జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. చేపలు పట్టేటువంటి జాలర్లు అందరికీ తెలిసి మత్స్యకారులు అంటాం కదండి, మరి గోదావరిలో కృష్ణానదిలో లేకపోతే సముద్రాల దగ్గర అమ్మా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పల్లికారులు అంటారు లేకపోతే మత్స్యకారులు అంటారు. చేపలు పట్టేటువంటి వాడు ఆ సముద్రపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఏ సముద్రం అంటది, ఏ సరస్సు చూడండి, గిన్నే సరస్సు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమును ఉన్న రెండు దోణిలను ఆయన చూచెను. జాగ్రత్తగా చూడండి. చూచిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే అక్కడ జాలర్లు ఏం చేస్తున్నారంట, వలలు కడుక్కుంటూ ఉన్నారు. వలలు ఎప్పుడు కడుగుతారు అమ్మా, వలలు ఎప్పుడు కడుగుతారు చెప్పండి, వేటకి వెళ్ళినప్పుడు, చేపల వేటకి వెళ్ళి ఆ వలలన్నీ కూడా బురదమయమైనప్పుడు, ఆ వలలన్నీ కూడా పాడైపోతున్నప్పుడు దానిలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని అంతటిని అమ్మా తీసివేసి శుభ్రపరచుకుని మరలా జాగ్రత్తగా అన్నీ కూడా మడత పెట్టుకుని జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ జాలర్లు కూడా వలలు కడుగుతూ ఉంటారు. ఆయన ఆ ధోనిలో సీమోనుదైన యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఈ మాటలు వినండి. ఆ ధోని ఎవరితో యేసు ప్రభువుకు తెలుసా చెప్పాలి, తెలుసా రైట్. కానీ యేసు ప్రభు ఎవరో అక్కడ ఉన్న జాలర్లకి సరిగా తెలియదు కదా. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయన ధోనెక్కాడు, సీమోనుదైన ధోనెక్కాడు. జాగ్రత్తగా నేను నాకు చాలా సంతోషకరమైనటువంటి నేను వాక్య ఉదయం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎవరు ధోనెక్కాడండి ఆయన, సీమోనుదైన ధోనెక్కాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. దోసిన ఒక సెలబ్రిటీ వస్తే ఈ కారెక్కుతాను అన్నాడు అనుకోండి ఎంత సంతోషం మనకి అమ్మా, అవునా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మీ ఇంటికి వస్తాను అన్నారనుకోండి, వా ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తున్నాను, ఎంత ఆనందం అది కదా. సో ఇక్కడ యేసు ప్రభు వారు సీమోనుదైనటువంటి ధోని ఆయన ఎక్కిన తర్వాత ఏం చేశారట, కొంచెం లోపలికి త్రోయమని లోపలికి త్రోసిన తర్వాత కూర్చుండి అక్కడ ధోనిలో ఉండే జనసమూహములకు ఏం చేస్తున్నారు ఆయన బోధించుచు ఉన్నారు. ఆ యొక్క సరస్సు తీరమును నిలిచి ఎందుకు బోధిస్తారో తెలుసా మీకు, ఆ రోజున ఈ రోజు ఉన్నట్టు సౌండ్ బాక్స్ లేవు, డిజిటల్ సౌండ్ సిస్టమ్ లేదు, ఏమా చెవులు పగిలిపోయేటువంటి ఏదో డీజే సిస్టమ్స్ అంటారు కదా, అలాంటి సౌండ్ సిస్టమ్స్ ఏమి లేవు, మైకులు లేవు, ఏమి లేవు. ఆ రోజు యేసు ప్రభు వారు జీవించిన కాలంలో మరి మరి ప్రభు యొక్క వాక్యం ఎలా లోకంలోకి వెళ్తూ ఉన్నది, ఎలా చెప్పేవారంటే ఆయన ఎన్నుకునేటువంటి ఒక మార్గం ఏంటంటే ఒక సరస్సు తీరమున లేకపోతే ఒక సముద్రం యొక్క ఒడ్డున ఆయన ఆ సముద్రములో ఆ వెళ్ళి కొద్దిగా లోపలికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ సముద్రములో నుంచి వచ్చే ఓరు గాలి ఆ అలలకి సవ్వడి చేత ఈయన మాట చక్కగా స్పష్టంగా ఎంత దూరం వినపడుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. చూసారండి, అంటే ఈ తరంగముల యొక్క అంటే సైంటిస్టులు కనిపెట్టినటువంటి ఈ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, సైంటిస్టులు ఏదైతే దీన్ని కనిపెట్టిన సౌండ్ సిస్టమ్ అది ఎంత దూరంలో ఉన్న వారికైనా ఈ మాట వినపడాలని కనిపెట్టినటువంటి దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి ఫార్ములా ఆనాడు యేసు ప్రభువు ఫాలో చేశారు. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. చూసారా ఆ రోజు ఆయనే ఆ ఫార్ములా తయారు చేశారు. ఆ ఫార్ములాని బట్టి ఈ రోజున సైంటిస్టులు అది ఫార్ములాని తీసుకొని ఈ రోజున సౌండ్ సిస్టమ్స్ దేవుడికి మహిమ కలిగింది కాక ఎంత గొప్ప జ్ఞానము దేవుడు కలిగింది కనుక ప్రియులరా. అలాగే ఎన్నుకుని ఆయన అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఆ ధోనిలో నుండి జనసమూహములను బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతులకు నడిపించి చేపల పట్టడుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి అమ్మా దేవుని వాక్యం. అమ్మా ఎవరికైనా కింద కూర్చోవడం ఇబ్బంది అయితే ఎవరు ఇబ్బంది పడరు, ఎవరు
చక్కగా చైర్స్ ఉన్నాయి, కొద్దిగా చైర్స్ పక్కన వేసుకొని కూర్చోండి అమ్మా. ఎందుకంటే చాలా మంది కింద కూర్చోడం వల్ల ఆటంకంగా ఉంటే ఇబ్బందిగా ఉంది, రైట్? చాలా వినండి జాగ్రత్తగా. కాబట్టి ఇదిగో ధోనిని చూశాడు, ఆ లోతు మన పేరు పిలిచి ఏమన్నాడు మాట అన్నాడు, లోతునకు. ఇక్కడ అసలు యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, అక్కడ మామూలుగా అయితే జనాలు మీద పడుతున్నారని వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన చక్కగా సరస్సులోనికి వెళ్ళి ధోని మీద కూర్చున్నారు. అది అయిపోయింది, ఆయన ప్రభు ఆ పని చేసేసారు, అంతా వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇక్కడ పేతురుతో ఏమంటున్నారు, యేసు ప్రభు వారు ఏమన్నారమ్మా, నువ్వు ధోనిను లోపలికి నడిపించు, లోపలికి నడిపించమన్నప్పుడు సీమోను ఏమన్నాడు చూడండి, అక్కడ ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలేవేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, రాత్రంతా మేము ఏం చేసాము, ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. మొదటిగా ఇప్పుడు మనం చదువుకున్న మొదటి వచ్చిన నుండి 11 వచ్చిన వరకు ఒక 4 అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి, 4 అంశాలు మొదటిగా మనం తెలుసుకోబోతున్నాం. మొదటిది ఏంటంటే యేసుని ఆహ్వానించటం. చెప్పండి, యేసుని ఆహ్వానించటం, యేసు ప్రభుని ఆహ్వానించటం. యేసు ప్రభుని తన ధోనిలోనికి ఆహ్వానించాడు. యేసు ప్రభుని తన ధోనిలోకి ఆహ్వానించినటువంటి సీమోను జీవితము తర్వాత ఏమైపోయిందండి, మారిపోయింది లేదా? ధోనిలోకి వచ్చిన ప్రభు ఇప్పుడు సీమోను హృదయంలోనికి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలిగిందిగా, హల్లెలూయా. అనగా మొదటిగా యేసుని ఆహ్వానించగలిగిన మనస్సు మనుషులు కలిగి ఉంటారు, అనగా యేసును అంగీకరించే మనస్సు, యేసును అనుమతించే తమ జీవితంలోనికి అనుమతించే మనస్సు మనుషులకు అవసరం అనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ ఈ సందర్భం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. జాగ్రత్తగా వినండి, యేసును తన ధోనిలోకి ఆహ్వానించాడు. అయ్యా వాళ్ళు వలలు ఎందుకు కడుక్కుంటున్నారు సమయంలో తెలుసా మీకు, వాళ్ళు వేటకు వెళ్ళి ఏమీ దొరక్క అమ్మ రాత్రంతా ప్రయాసపడి తిప్పులు పడి ఉదయం వచ్చి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు కడుక్కుంటూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు వచ్చి మరలా ధోనిక్కుతాను, నాకు హెల్ప్ చేయండి, నన్ను లోపలికి కొద్దిగా రెట్టండి, నేను వాక్యాన్ని బోధించాలని చెప్తే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, మనమైతే ఏం చేస్తామమ్మా, మనమంతా ఇప్పుడు ప్రయాసపడి మొత్తం ఇదంతా గడుపుకునండి, శుభ్రపరుచుకుని వెళ్ళిపోతున్నావు, రాత్రి 9 ఏంది ఆ సమయంలో, మరి ఎవరో వచ్చి మళ్ళీ కొంచెం పెయింట్ వేసి వెళ్ళండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందమ్మా, మళ్ళీ వాళ్ళు పొద్దు నుంచి మేము ప్రయాసపడతానే ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇదేమంటే మా వాళ్ళు కదా, రేపు ఎల్లుండి చూసుకుంటామని వెళ్ళి అవునా చూడండి. కానీ ఇక్కడ పేతురు అక్కడ సీమోన్ అక్కడ ఆ మాట అనట్లేదు అక్కడ కదా, అనగా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుడు అంటే ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించి మనస్సు మొదటిగా కావాలి. అందుకోసం బైబిల్లో ఒక మాట చదువుతాం, ఏంటి, యేసు ప్రభుని అసలు స్వకీయులు కూడా ఏం చేయలేదండి, అంగీకరించలేదు. అందుకని యాకోబ పత్రికలో ఒక మాట ఉంటాడు, మనం ఏం చేయాలి, మొదటి అధ్యాయం 21 వచ్చింది చదవండి, యాకోబు పత్రిక 1 21 వచ్చింది చదువుదాం. ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్త, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మరొకసారి ఆ మాట చదవడం, మీ ఆత్మల దగ్గర చందరు చదవండి దయచేసి. చదువుతున్నారు అందరూ, ఏమన్నా బిడ్డలో చదవండి, ఒక్కసారి చదవండి, అందరూ చదవండి, గట్టిగా చదవండి అన్నమాట. చదివారా, చూసారండి ఏంటది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యం యోహాను సువార్త మొదటి వచ్చిన మనకు అందరూ తెలుసు, చెప్పండి వాక్యము, దేవుడు వాక్యమే, దేవుడు అవునా, అనగా వాక్యమే దేవుడు, వాక్యమే ప్రభు అన్నాడు అక్కడ. సో ఈ వాక్యం అనే ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలి, అంగీకరించాలి. ఎలా అంగీకరించాలండి, బలవంతంగా అంగీకరించిన ఏదో ప్రభువు నమ్ముకున్నామండి, ఏదో మా వాళ్ళు బట్టి అప్పుడు బట్టి నమ్మాల్సి వచ్చిందండి, కాదు, ఏదో వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, ఏదో బలవంతాన్ని బట్టి మేము ఇలా చేసేవాడిని కాదు, దాని కాదు, అలా కాదు. ఎలా అంగీకరించాలట, సాత్వికముతో అంగీకరించాలి, దీనుడిగా అంగీకరించాలి, సమర్పించుకొని అంగీకరించాలి, విధేయతతో అంగీకరించాలి. ఎస్, అందుకోసమే అక్కడ ధోని ఎక్కినటువంటి యేసు ప్రభుని వాళ్ళెవరు కూడా వారించలేదు. మా ధోని లెక్క దయ్యం ఇప్పటికే ప్రయాసపడిందో మేము ఇక్కడ ఉండలేము అనలేదు వాళ్ళు, చూశారండి. కాబట్టి
అంగీకరించడం అనగా ప్రభుని అంగీకరించే మనసు కావాలి. ఈ రోజున చాలా మంది ప్రభుని అంగీకరిస్తున్నాము, దేవుని యొక్క మరి బిడ్డలుగా ఉంటున్నాము అని చెప్పేసి గృహాలలో మన గృహాలలో చక్కగా ఏముంటాయంటే దేవుడి వాక్యాలు మనం అన్ని పెట్టుకుంటూ ఉంటాం. మంచి ఆ వాక్యానుసారముగా మనం జీవించగలుగుతున్నామా తెలుసారు? ఏమండి చెప్పండి అమ్మా, వాక్యానుసారముగా మనం జీవిస్తున్నామా కొన్నిసార్లు? ఎందుకని అందుకే అంటాడు ఈ పెదవులు ఆ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నదంటాడు. యేసును ఆహ్వానించే విధానము నీ ఇంట్లో ఒక ఫోటో రూపంలోనో దీంట్లో ఒక వాక్య రూపంలోనో కాదు. దేనికి కావాలండి? దేనికి కావాలి? హృదయములోనికి ఆహ్వానించాలి. హృదయములో ఉండాలి, గోడ మీద ఫోటో రూపంలోనో లేకపోతే గోడ మీద ఏదో వాక్య రూపంలోనో కాదు. జాగ్రత్త, చాలా మంది జీవితాలలో ఈ సత్యాన్ని తెలుసుకోలేక ప్రభు ఫోటో గోడ మీద పెట్టేసి మేము కూడా ప్రభువుని పూజిస్తామండి, మేము కూడా ప్రభువుని ఆరాధిస్తామండి, మేము కూడా ప్రభుని ప్రార్థిస్తామండి అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. గోడ మీద ఉంటే ఈ హృదయంలో ఉన్నట్లు అవుతుందా? అనే ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అందుకనే ప్రభు ఒక మాట చెప్తాడు చూడండి అమ్మా, ఈ హృదయంలో ఉన్నటువంటి వారు అనగా హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించిన వారి జీవితం ఎలా ఉందో చూద్దాం. మొదటి యోహాను పత్రికలో 5:11 వచ్చిన గురించి చక్కగా మాట్లాడాడు చూడండి అమ్మా. మొదటి యోహాను పత్రిక 5:11 వచ్చిన దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించువాడు ఏ కలవాడు? జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సీమోను అక్కడ ఉన్నట్టు పేతురు కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఆంద్రే కానివ్వండి, యోహానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ఎలా ఉన్నారు? ఇప్పుడు జాలరులుగా ఉన్నారు, చేపలు పట్టేవారిగా ఉన్నారు. కొద్ది సమయంలో అతి కొద్ది సమయంలో త్వరలో వారి జీవితాలు మారబోతున్నాయి. అనగా జీవము కలిగిన వారుగా వారు నిలవబోతున్నారు అనేటువంటి విషయం వాళ్ళకే తెలుసమ్మా. తెలియదే తెలియదు వాళ్ళకి కదా, చాలా జాగ్రత్తగా తెలియదే తెలియదు. కనుక అక్కడ వాళ్ళు యేసు ప్రభుని అలాంటి ప్రయాసపడి వాళ్ళు రాత్రంతా శ్రమపడి ఎంతో అలసటగా ఉంటారు కదా, అయినప్పటికీ ప్రభుని వాళ్ళు ఏం చేశారండి? ఆ దోనిలోనికి ఆహ్వానించారు. అనగా మొదటిగా ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించటం, హృదయంలోనికి ఆహ్వానించటం. నీ బ్యాగ్లో బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన, నీ జేబులో ఒక పాకెట్ క్యాలెండర్ యేసు ప్రభు క్యాలెండర్ పెట్టుకున్నంత మాత్రాన, నీ మెడలో ఒక సిలువ గుర్తు ధరించినంత మాత్రాన, లేకపోతే నీ సైకిల్ మీద నీ బైక్ మీద లేకపోతే నీ కారు మీద ఒక సిలువ గుర్తు వేసుకున్నంత మాత్రాన యేసు ప్రభు నీ హృదయములను ఆహ్వానించినట్లు కాదు. కానీ ఎప్పుడు ఆహ్వానించినట్లు అవుతుందంటే అమ్మ చెప్పండి, హృదయంలోనికి ఆహ్వానించి ఎప్పుడు అవుతుందంటే ఈ యొక్క క్రియల మూలముగానే అది తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన గాక క్రియల్లో కనపడాలి. అందుకంటే క్రియలేని విశ్వాసము ప్రభువును ఆహ్వానించడం. మొదటిగా వీళ్ళు చేసిన పని ఆయన దోనిలోకి ఏం చేశారమ్మా? ఆహ్వానించారు. అది మొదటిది. రెండవదిగా ఆయన మాట వినటం, 2 పాయింట్ రాసుకో. ఆయన మాట వినటం. అందుకన్నాడు ప్రభు ఏమన్నాడు అక్కడ, ఇదిగో లోతునకు దోని నడిపించమన్నారు. చాలా జాగ్రత్తగా మాటలు వినండి, లోతునకు నడిపించమన్నారు. అవునా? నిజంగా చాలా ఎక్స్పర్ట్స్ వాడు ఎవరు? పేదరు కానివ్వండి, ఆంధ్రీ కానివ్వండి, యాకోబు కానివ్వండి, యోహాను. దేనిలో? చేపలు పట్టడం. ఆ జాలరి వృత్తిలో వాళ్ళు చాలా నేర్పరి కలిగిన వారు, నైపుణ్యము కలిగిన వారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు, అనుభవము కలిగినటువంటి వాడు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రభు వచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయమంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమా ఇప్పుడు నేను మామిడ వంట చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి లేదు లేదు కొంచెం లవంగాలై కొంచెం దాల్చిన చెక్క కొంచెం యాలకులు నేను చెప్పాను అనుకో, ఆవిడేముంటుందండి చెప్పండి అమ్మా. అవండి వంట వండటం నాకు తెలుసు, గత 15-16 సంవత్సరం నుంచి వండుతున్నాను నేను, నేను చేస్తాను నాకు తెలుసు, మీకు చెప్పక్కర్లేదు అంటదా? లేదు ఏమో అంటారా లేదా మీకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే? నిజమే, ఎందుకంటే దానిలో మాకు ఒక నైపుణ్యం ఉన్నది, ఒక ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉంటున్నాం. కనుక ఎవరో వచ్చి తెలియని వాళ్ళు, ముఖ పరిచయం లేని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను వింటానా? అమ్మా మీరు వింటారా? మా తెలుసులు ఎట్లా చేయాలి అంటాం కదా. రాత్రంతా ప్రయాసపడి అదే సముద్రం మీద చేపలు పెట్టేటువంటి అనుభవాన్ని మనం కొన్ని సంవత్సరాల నుంచి కలిగి ఉండి మన వృత్తి అదయ్యండి, మనం ఆ సముద్రంలో లేకపోతే ఆ సరస్సులో మనం నివసిస్తున్న ప్రాంతంలో ఎక్కడ చేపలు దొరుకుతాయో, ఎక్కడ సరైనటువంటి ఆ ఒడి సుడి కలిగి ఉన్నాయో, మనం అవన్నీ ఎరిగిన వారమైన మనకు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ నడిపించండి, ఇక్కడ ఏంటి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు యేసు ప్రభు మాటని ఎవరన్నా రిజెక్ట్ చేశారా, మా తిరస్కరించారా?
నీకేం తెలుసాయా? మాకు తెలుసు సరస్సులో ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో మాకు తెలుసు, ఎక్కడ చేపలు రాసి ఉంటుందో మాకు తెలుసు, నీకేం తెలుసు అని యేసు ప్రభు మాటను ఎవరూ ధిక్కరించలేదు. కానీ ఏమన్నారు చూడండి, మాకు చూడండి, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అని ఆ మాట చెప్పి ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? అయినను ఈ మాట చొప్పున వలలు వేతుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మాట చొప్పున వలలు వేతు. ఈ రోజున కొన్నిసార్లు నీవు నేను జ్ఞానవంతులం అనుకుంటా, నీవు నేను తెలివి కలిగిన వాళ్ళం అనుకుంటాం, నీవు నేను చాలా ఆ లోకంలో ఉన్నటువంటి మనుషుల కంటే కూడా గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం మనం ఫీల్ అవుతామేమో, కానీ మనము ఆ అవిధేయతలు మనం ఉంటామేమో. కానీ ఇక్కడ పేదృభక్తులు వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి జాలర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అలా వేరే వాళ్ళు యేసు ప్రభు మాటకి ఏం చేశారు? వాళ్ళు మాట విన్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మాట విన్నారండి వాళ్ళు. అంటే మాట వినటం, మాట వినటం చాలా జాగ్రత్తగా మాటలు వినం. కొన్నిసార్లు మనం భర్త మాట భార్య వినడం, లేకపోతే భార్య మాట భర్త వినడం, లేకపోతే భార్య భర్తల మాట ఎవరు వినరు? పిల్లలు వినరు. లేకపోతే పిల్లల మాట తల్లిదండ్రులు వినరు సార్. అవునా? కాపర మాట సంఘస్థులు వినరు, సంఘస్థుల మాట కాపర వినరు సార్. అవునా? ఏమో ఉన్నాయి అలాంటివి. కాపరి సంఘస్థులు, సేవకుడు సంఘస్థులు, సమన్వయం లేకపోతే కష్టం. వీళ్ళిద్దరు కూడా ఒక బండికి రెండు ఎడ్ల లాంటి వాళ్ళు, లేకపోతే రెండు చక్రాలు లాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? అవునా కాదా? ఏమా ఎవరు మాట తలవపట్లేదు గట్టిగా. కాబట్టి విశ్వాసులు, విశ్వాసులు అమ్మా సంఘస్థులు, సేవకులు ఇద్దరు కూడా రెండు చక్రాలు అంటున్నారు. ఇద్దరు కూడా చక్రం ఉండాలి, రెండు చక్రాలు. అవి ఉంచుకుంటేనే పరిచర్య ముందుకు వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగునిగా. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా అనగా, ఇంక మీ గొప్ప వారము లేకపోతే మాకు అనుభవం ఉన్నదని పేరు అనుకోలేదు. కానీ అయ్యా ఒక మాట ఇది చెప్పాడు ప్రభు, రాత్రంతా ప్రయాసపడ్డావయ్యా, మాకు ఏమి దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేస్తామన్నాడు. మనం ఇందాక చదువుకున్నావు యాకోబు పత్రికలో, ఇక్కడ ఏముంది? మన చదవట్లేదు కానీ ఏమన్నదమ్మా, నీ ఆత్మలను రక్షించు శక్తి కలిగిన వాక్యం ఏమన్నాడు? సాత్వికముతో అంగీకరించున్నాడు. ఇక్కడ కూడా పేతురు ఏం చేస్తున్నాడు? సాత్వికమైన మనస్సు కలిగి ప్రభు మాట వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. సాత్వికమైన మనసుతో మనమేముంటాం తెలుసా? నీకేం తెలుసాయా? రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఇగో ఈ సరస్సు మొత్తం తిరగినటువంటి ప్రదేశం లేదు, తిరిగిన ప్రాంతం లేదు, మేము వలలు విసిరే ప్రదేశం లేదు, మొత్తం తిరిగి అవన్నీ చేసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చిన వలం ఏమంటాం ఏంటి అని మనం అంటామేమో. కానీ పేతురు అలా ఏమలేదండి. అయినను ఈ మాట చెప్పిన వలలు వేసా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాటలో లోబడే తత్వం, ఆ మాటలో ప్రభువు తనను తాను సమర్పించుకునేటువంటి ఒక చక్కని ఒక మనస్సును మనము చూడగలుగుతున్నాం. ఎంత తండ్రి తండ్రి యేసు ప్రభు మాట బట్టి వలలు వేస్తే అక్కడ ఏం జరిగిందో తండ్రి చూడండి. వారు అలాగూ చేసి ఆలోచనలో విస్తారమైనటువంటి చేపలు పట్టారు, చేపలు పట్టారు. చూసారా? ప్రభు మాట వినడం. ఈరోజున ప్రభు మాట వినడానికి చెవులు చాలా మంది మందములైపోయాయి. ఎందుకు చదవండి ఒక మాట, మత్తయి సువార్త 13:14 వచ్చిన అంటే ఏంటో ప్రభు చూడండి ఒకసారి చదువుదామా. మత్తయి సువార్త 13:14 వచ్చిన చాలు చూసారండి. ఇక్కడ ఏమన్నా చివరి వచ్చింది ఏమన్నా ఆఖరి భాగంలో ఏమన్నాడు ఇక్కడ? వారి చెవులు వినుటకు మందములైనవి. అంటే వాస్తవంగా చెవులు మందములైనవే అమ్మా. చెవులు మందం అంటే దాని అర్థం ఏంటి? చెవులు బాగా మందంగానే ఇంత లా ఉన్నాయని కాదంటగా. హృదయము లోనికి వాక్యము వెళ్ళకపోవడం, వినకపోవడం, అది అర్థమవుతుందండి. వినకపోవడం, మాట వినకపోవడం. అందుకే ప్రభు 26 చదవట్లేదు 28 అంటూ మాట అంటాడు. ఇదిగో బాల్యము నుండి మాట వినకపోవడం వాళ్ళకి వాడుక. ఇస్రాయేలు ప్రజలు ఉద్దేశించి ప్రభు పలుకుతున్న మాట, బాల్యము నుండి మాట వినకపోవడం వాడికి అలవాటైపోయింది. అంటే నోఫియర్, వాడికి భయం లేదు. జీవాధిపతి పరిశుద్ధులు సర్వాధికారి సర్వ సృష్టిని వ్యాపింపచేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని ఆరాధించకుండా ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి వారి జీవితాలను చూసి ప్రభు ఎంతగానో దుఃఖపడుతూ ఆయన పలుకుతున్న మాట, బాల్యము నుండి వాడికి ఏంటట, వాడికి ఏంటో వాడిక మాట వినకపోవడం. చూసారా? ఈరోజు మన జీవితంలో మాట వినో, మాట వినం. కానీ ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎవరి మాట విన్నా వినకపోయినా మాకు అనవసరం, కానీ దేవుని మాట విన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మాట వినాలండి. స్నేహితుని మాట వినకపోయినా పర్లేదు,
లేకపోతే నీ బంధువుల మాట తోడబట్టిన వాళ్ళ మాట వినకపోయినా పర్లేదు ఈ రోజుగా. కానీ కడప దినాలలో, నాకడి దినాలలో, అపాయకరమైన కాలంలో, మనిషికి జీవితంలో శాశ్వతమైనటువంటి శాంతి సమాధానం లేని ఈ పరిస్థితులలో నిత్యత్వంలోనికి వెళతానా లేదా అనుమానం ఉన్నటువంటి రోజుల్లో తప్పకుండా మనిషి ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పేతురు యేసు ప్రభు మాట విన్నాడు. విస్తారమైనటువంటి అంటే వినేటువంటి అనుభవం కావాలి. జాగ్రత్తగా వినేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. వినేటువంటి ఏదో కూర్చుని ఒక గంట కూర్చొని వినేసి వాక్యం చెప్తున్నప్పుడు మనసంతా నిద్రపోతా నిద్రపోతా భారంగా కళ్ళు తెరుస్తూ కూర్చొని వినడం కాదు. చాలా మంది నేను నాకు తెలుసు, నాకు అప్పట్లో నాకున్న అనుభవంలో నేను చెప్తాను. వాక్యం చెప్తా ఉంటాం, నేను నిద్రపోనట్టు కనపడ మాస్టర్ గారికి మళ్ళీ కళ్ళు తెరుస్తుంటాను. కానీ లోపల మనసంతా ఎలా ఉంటుందండి? నిద్రమత్తులో ఉంటాం. నిజం వాస్తవం అబద్ధం కాదు. ఎందుకంటే పాపం ఉదయాన్ని ఈరోజు ఆదివారం ఆరాధన కదా అని ఐదింటికి నుంచి పనులు చేసుకొని వచ్చింటారు కదా. ఐదింటికి పనులు చేసుకుని మందిరానికి కూర్చుని దేనికి కూర్చుని ఇక్కడ అలసట తీసుకుని ఇంత విశ్రాంతి తీసుకుంటానికి కాదు. దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించటం లేదా అందుకోసమే ఇంకొక మాట ఆ రెండో అంశాన్ని గురించి మనం చదువుకున్నాం. చూడండి ఇక్కడ ఏమంటాడంటే రోమీలకు రాసిన పత్రిక 10:17 చదవండి. ఏమన్నాడు అక్కడ? కాగా వినుట వలన చదవండి విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. వినడం అసలు అసలు వినడం అనేది చాలా ప్రాధాన్యమైనది. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా చెవుడు ఉందా? మా ఎవరికి చెవుడు లేదుగా. అందరికి చెవులు బాగా వినపడతాయి. మా మిస్సెస్ కూడా చెవులు బాగా వినపడతాయి. ఎక్కడో 4 వీధుల వంతల డస్ట్బిన్ వచ్చేటప్పుడు విజులు వేస్తే డస్ట్బిన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ముందే అలర్ట్ అయిపోతాం. నాకు ఎవరికి వినపడదు చెవులు. అమ్మ ఏంటి నీకు ఎట్లా అయిపోతుంది అని నాకని వినపడుతుంది. అందుకంటారు ఏం చెవులట పవన్ చెవులంట కదా అన్నీ వింటాం. ఇక్కడ మాట్లాడితే ఉంటాం పక్కింట్లో ఏం గోలు జరుగుతుంది. నిజమే కరెక్టే. మనం ఏదో చక్కగా ముచ్చరించుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో ఎవరో మాట్లాడుతున్న మాటలు ఆలోచిస్తూ ఉంటాం. చెవులు బాగా పనిచేస్తాం. ఎందుకమ్మా యేసు ప్రభు మాట వినడానికి చెవులు పనిచేయవు? ఎందుకు యేసు ప్రభు మాట వినడానికి చెవులు మందం ఎక్కుతున్నాయి? ఎందుకు యేసు ప్రభు మాటలు వినడానికి చెవులు రాతి వలె మారిపోతూ ఉన్నాయి? అందుకే ఇక్కడ అంటున్నాడు మాట వినుట శ్రేష్ఠం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా హల్లెలూయా. మాట వినాలి అంటాడు. మాట వినాలి. మాట వినడం చాలా శ్రేష్టం. ఈ బలులు కాదు నాకు కావాల్సింది. ఈ దహన బలులు కాదు నాకు కావాల్సింది. ఈ ప్రాయశ్చిత్తార్థ బలులు కాదు నాకు కావాల్సింది. దేవుని మాట వినాలని ఇస్రాయేల్ ప్రజలు ఉద్దేశించి ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మాట వినాలి కనుక మాట వినడం శ్రేష్టం. మాట విన్నాడు పేతురు. విస్తారమైనటువంటి శాపము రాశిపోవు చేసుకున్నాడు. రెండవ అంశం. మూడవదిగా మనం చూస్తే కింద వచ్చిన లెక్కల్లో చూడండి. ఇప్పుడు అక్కడ 8వ వచనం చూస్తే సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువాను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను. మూడవ అంశం ఏంటంటే పశ్చాత్తాపము కలిగి జీవించు. మూడవ అంశం పశ్చాత్తాపము కలిగి బ్రతకడం. చాలా జాగ్రత్త ఈ మాటలన్నీ. ఆ యేసు ప్రభు మాట వినేవాళ్ళు ఆ వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టి వలలు పిగిలిపోతున్నటువంటి సమయంలో వేరొక దోణిలో ఉన్న వాళ్ళు పాలివారు వచ్చేట వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఆ కోఆపరేట్ చేసి ఆ చేపలన్నింటినీ ఒడ్డుకు చేర్చారు. వాళ్ళు ఈ సమయంలో పేతురు మనస్సులో ఒక పశ్చాత్తాపం కలిగింది. పేతురు మనస్సులో ఒక మార్పు, ఒక పెను మార్పు అక్కడ సిద్ధమైంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. వినడమా? మోకాళ్ళలోని ప్రభు దగ్గర సాగిన పని ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ప్రభువా ఏమన్నాడమ్మా నేను పాపాత్ముడను నన్ను విడిచిపోమంటున్నాడు. పశ్చాత్తాపం. ఈరోజున చాలా మంది పాపాలను ఒప్పుకోవడానికి ముందుకు రారు. అందుకే అంటారు దొరికితే చెప్పండి దొంగ, దొరకపోతే దొర. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దొరలు ఉన్నారు? ఎంతమంది అందులో ఉన్నారు చెప్పండి. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఎంతమంది దొంగలు ఉన్నాం? ఎంతమంది దొరలు ఉన్నాం చెప్పండి. చెప్పగలమా? హృదయ రహస్యములను అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఒప్పుకోలేము. మనం ఒప్పుకోలేము కొన్నిసార్లు. మనం అంగీకరించలేము. మనం ఇట్లా ఉన్నాం, ఇట్లా చేస్తాం, ఏంటో మనకి కరెక్ట్ కాదు కదా,
కరెక్ట్ కాదు కదా అంటే మనం ఏం చేస్తాం ఒకసారి ఏమైంది ఇప్పుడు అంటే మనలో ఉన్న లోపాన్ని మనలో ఉన్న బలహీనతను ఎవరైనా సరే కొన్నిసార్లు అంగీకరించలేదు మన తప్పును ఒప్పుకోలేదు మన పాపాన్ని మనం ఒక్కడ ఒప్పుకోలేదు కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు పశ్చాత్తాపపడుతున్నాడు వా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా నేను పాపి నేను నీకు తగిన వాడను కాదు ప్రభు నీ పరిశుద్ధత ముందు నేను సాటి రాని వాడు ఆయన నీకు నేను యోగ్యుడును తనను తాను ఏం చేస్తున్నాడండి ఇక్కడ ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగిందిగా హల్లెలూయా హల్లెలూయా పశ్చాత్తాపంతో తన జీవితాన్ని ఒప్పుకునేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి ఎంతమంది వెళ్తున్నారండి ఎంతమంది పశ్చాత్తాపం చెందుతున్నారు భర్త మీద భారీ బాగా పోట్లాడి పెట్టుకుందండి చాలా జాగ్రత్త బాగా పోట్లాడి పెట్టుకుని బాగా పోట్లాడి పెట్టుకుని లేచింది తర్వాత మళ్ళీ మోకాళ్ళని ప్రభు నాకు ఏంటి కష్టాలు అని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు ఏది సమంజసం చెప్పాలి ఈవెన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా సరే తప్పు మనలో పెట్టుకుని మనం పశ్చాత్తాప పడకుండా ఆ ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభు నేను తొందరపడ్డానేమో నేను తొందరపడి మాట అన్నానేమో నేనే మాట అనకుండా ఉండాల్సిందేమో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సిందేమో నాయన అయ్యా ఈ బలహీనత చేత నేను ప్రవర్తించాను నన్ను క్షమించి తండ్రిని ఆ పశ్చాత్తాపంతో ఎంతమంది మన జీవితాల్లో ఇలాంటి సమయాలు ప్రార్థన చేసుకుంటాము చేసుకో మనం చేసుకునే తెలుసు ప్రభు ఆయనకి బుద్ధి చెప్పు ప్రభు ప్రభు ఆమెకి గట్టి పెట్టు ప్రభు ఈ మన ప్రార్థన నిజమే మనం మన దాన్ని మనం ఒప్పుకోలేము ఈ మనుషుల దగ్గర ఒప్పుకోలేము దేవుని దగ్గర కూడా కొన్నిసార్లు ఒప్పుకోలేము అని పేతురు అలాంటి స్వభావం కలిగిన వాడతాడు ప్రభు నన్ను విడిచి అందుకేటాడు పశ్చాత్త అంటే పాపములు ఒప్పుకోలేకుండా అనుకోవడానికి మనము అందుకే బైబిల్ కనుక కూడా మాట చదవండి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడాడు ఆ ప్రధాన యాజకులు ఈ ప్రజలు పెద్దలను చూసి వాళ్ళు వాడికి స్వభావాన్ని ప్రభు గమనించిన వాడిగా ఉండి ఒక మాట చెప్తూ ఉంటాడు 21వ మత్తయి సువార్త 32వ వచనంలో ఒక మాట చదువుదాం మత్తయి సువార్త 21వ 32వ వచనం చదవండి పశ్చాత్తాప పడక చాలు చూసారండి ఏమన్నారండి యోహాను ఎలా వచ్చారంటే యోహాను బాప్తిస్మిచ్చాం అనేది ఎలా వచ్చారట నీతి మార్గమును మీ ఎందుకు వచ్చాను ప్రజల దగ్గర నీ ఎందుకు ఆ నీతి మార్గమును వచ్చాడు ఆయన వచ్చాడా లేదా నీతి మార్గముని మీదకు వచ్చినా కూడా ఏం చేయలేకపోయారు ఆయన్ను నమ్మలేకపోయారు నీతి మార్గం వచ్చి ఇదిగో ప్రభు అక్కడ చెప్తున్నాడు మార్గం సరళం చేస్తున్నాడు అక్కడ ఆయన అక్కడ అంటాడు అందుకే అన్నాడు చెట్ల వేరున ఏమి ఉంచబడింది అంటండి గొడ్డలు ఉంచబడింది ఇదిగో మారు మనసు పొందండి పరలోకము ప్రాచు సమీపించింది అని ఆయన ప్రకటిస్తూ అనేక మందిని రక్షణ నడిపిస్తున్నాడు కానీ అక్కడ ఏం జరుగుతుందట ఏం జరిగిందమ్మా నీతి మార్గమున వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారని నమ్మలేకపోయారు అంటే ఈ రోజున మంచి రుచించదు ఎవరికి నీతి రుచించదు న్యాయం రుచించదు మంచి మాటలు ఎవరికి బుర్రకి ఎక్కుతాయమ్మా ఒక గంట కూర్చొని వాక్యం వినడానికి కూడా చాలా కష్టపడతాం అవసరం పడతాను కొంచెం నేను అనుకుంటాను నేను ఎప్పుడైనా సంఘాలలో ఆరాధన అయిపోయే టైంలో అదే వాక్యం అయిపోయే సమయంలో సంఘం అంతా కలిసి అయ్యా ఇంకో 10 నిమిషాలు వాక్యం చెప్పండి అని ఎవరన్నా అన్న సందర్భాలు ఇక్కడ ఏ సంఘాల్లో కనపడదు ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గర ఉదయం వచ్చేటప్పుడే మొత్తం రెడీ సిద్ధపరచుకొని వచ్చాం కొండల తట్టు నా కండలు ఎత్తుచున్నానని అయ్యగారు చెప్తుంటే మనకు ఇంట్లో కొండల తట్టు కండలు ఎత్తుతూ ఉంటాం వేడి తగ్గిపోతేమో లేట్ అయిపోతే ఎట్లా ఒకసారి మన జీవితాల్లో ఇదే పరిస్థితి లేరా అర్థమవుతుందా మీకు అప్పుడు అందుకే ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే ఇదిగో నీతి మార్గంలో వచ్చిన మంచి మాటలు చెప్పిన బుర్రకి ఎక్కట్లేదు అట ఎవరు నీతి మార్గంలో వచ్చాడు ఆయనను మీరు ఏం చేయలేకపోయారు నమ్మలేదు అందుకని ఇక్కడ ఏమన్నాడు కింద ఏమన్నాడు అక్కడ అయితే సుంకదులను వేశ్యులను అతనును అతని నమ్మేది దేవునికి పాపులు నమ్మారు పాపులు నమ్మారు పాపం చేసేవాళ్ళు అన్యాయంగా దోచుకునేవాళ్ళు పనుల రూపంలో దోచుకునేవాళ్ళు లంచగుండ్లు లేకపోతే వ్యభిచారులు దొంగలు దోచుకునేవారు హత్యలు చేసిన వారు లేకపోతే ఇంకా భయంకరమైన త్రాగుబోతులు తిరుగుబోతులు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే జీవితాలని మార్చుకున్నారు చూడకుంటారు అని మీరైతే అందుకే వాళ్ళు ఆ ప్రధాన యాచకులను ప్రజల పెద్దలను చూచి ప్రభుత్వ మాట ఏంటంటే అది చూచియు
చూసారండి అది కనులారా చూచి కూడా మీరు అంటే నేను చెప్పే మాటలు కాదు అది వాస్తవ రూపంలో మీ కళ్ళారా మీరు చూచి కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు నమ్మనట్లుగా పశ్చాత్తాప పడకపోతున్నారు నిజమే కొంతమంది మనుషులకి హృదయంలో పశ్చాత్తాపం ఉండదు అది నేను చేస్తున్నది పాపమే నేను చేస్తున్నది తప్పే నా వలన ఎదుటి వారు ఇబ్బంది పడుతున్నారే నా వల్ల అనవసరంగా వాళ్ళని నేను పాపంతో వల్ల వాళ్ళని మోసం చేస్తున్నానే అని ఆ పశ్చాత్తాప మనుషులకు ఉండదు నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా బిడ్డలు బాగుంటే చాలు నా బ్రతుకు బాగుంటే చాలు ఎవరిని అన్యాయం చేసినా నాకు అనవసరం ఎవరిని మోసం చేసినా నాకు అనవసరం ఈ రోజున పిల్లలు చాలా మంది వ్యాపారాలు చాలా మంది చేసేటువంటి వాటిని భయంకరంగా మోసాలు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం చిన్న గోళీతో చిన్న మాత్రతో పోయేదాన్ని రకరకాల వేల రూపాయల టెస్టులు రాస్తారు మోసం చూసారా భయంకర మా ఊళ్ళో ఒక డాక్టర్ ఉన్నారు ఆమె డబ్బులు కావాలి కాదు లక్షల కోట్లు సంపాదించాలి ఏం చేసింది తెలుసా మీకు వాస్తవం అండి నేను నవ్వులాటకి చెప్పట్లేదు ఈ మాట కడుపులో ఏదో నొప్పి వచ్చిందని వెళితే కడుతుందని చెప్పేసి ఆపరేషన్ చేసి ఆలుగడ్డ ఆలుగడ్డను లోపల పెట్టి మొత్తం బ్లడ్ అంతా చూసేసి ఇదిగో కడితే బయటికి తీసింది నిజం వాస్తవం తీసిన వాళ్ళు వాళ్ళకి అనుమానం వచ్చి దాన్ని చెక్ చేసుకున్నారు ఎందుకంటే చూపిస్తారు కదా వాళ్ళు చూపించకపోతే మరి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నమ్మ ఏం తీసారు ఏదని అడుగుతున్నారు కదా చూపించిన వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి దాన్ని పరిశీలించి చూస్తే అది ఆలోచన తేలినప్పుడు కేసు వేయబోతే 3 లక్షలు బరువు నష్టం కింద వాళ్ళకి తిరిగి కట్టాల్సి వచ్చింది దానికి పాప వీళ్ళ దగ్గర 3 లక్షలు ఆగడం చూసింది ఇప్పుడు ఆమె తిరిగి ఏం చేసిందండి వాళ్ళకి కట్టు చూసారా అంత మోసం అంటే నువ్వు వైద్యం చదువుకుంటుంది దేనికి ఈరోజు నువ్వు 1 కోటి రూపాయలు MBBS సీటు కొనుక్కొని నువ్వు చదివే దేనికి లేకపోతే అన్యాయంగా వెలకబడి 1 కోట్ల సంపాదించడానికి చేసే వ్యాపారం చేసే ఉద్యోగం అన్నింటిలో కూడా నీతితో బ్రతకమని దేవుడు వాక్యం బోధిస్తున్న దేవునికి స్తోత్రం కలిగింది మన అధికారుల గురించి ఉద్యోగస్తుల గురించి పనివారి గురించి దాసుల గురించి యజమానుల గురించి అన్ని కూడా దేవుడు చక్కని మాటలు దేవుడు వాక్యంలో పొందుపరిచి ఎలా ఉద్యోగాలు చేయాలి ఎలా వ్యాపారాలు చేయాలి ఎలా ఉపాధిని నడిపించుకోవాలో నీతికి ఉగ్రమైన న్యాయమైన మార్గములు ఇవన్నీ కూడా దేవుడితో తన వాక్యంలో దాచిపెట్టి ఇచ్చాడు మాట అందుకోసం ఇక్కడ మూడవదిగా అపశ్చాత్తం ఎవరికి లేదు ఇక్కడ ప్రధాన యాజకులకి ఎలా ఉన్నారు సున్నము కొట్టినా ఓడల వలె ఉన్నారట పైకి మాత్రం తల తల మెరిసిపోతా ఉన్నది లోపల ఏడు దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నారు వాడు లోపలంతా పాచి ఉన్నది పైకి మాత్రం అలా అందుకే అంటారు పైన పటారం చెప్పండి గట్టి లోన కొట్టాలి పైన పటారం లోన కొట్టాలి కొత్త బట్టలు వేసుకున్నాను మంచి బట్టలు వేసుకున్నాను అనుకున్నాను చొక్కా తీసుకు తండ్రి చిరిగిపోయిన పని పై మాత్రం బా లోపల అవునా ఒకవేళ లోపంలో బ్రతికే బ్రతుకులో నీవు అలాంటి స్థితిలో ఉన్నా నష్టం లేదు కానీ